ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న దానిపై శ్రీ ఆత్మసాక్షి సంస్థ సర్వే చేపట్టింది రాజకీయ పార్టీలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఏ పార్టీని ఆదరిస్తున్నారు ప్రభుత్వ పనితీరుపై ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారు ఎమ్మెల్యేల పనితీరుపై సంతృప్తితో ఉన్నారా నియోజకవర్గాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయి వైసీపీ మరింత బలపడిందా టీడీపీ లాభపడుతుందా జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో ఎలాంటి పాత్ర పోషించబోతోంది వంటి అంశాలపై సర్వే నిర్వహించింది సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి వచ్చే ఎన్నికలలో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నప్పటికీ ఓట్ల శాతం తగ్గుతుందని సర్వేలో తేలింది టీడీపీకి ఓట్ల శాతం పెరుగుతుందని స్పష్టం చేసింది జనసేన మరీ అంత బలపడకపోయినప్పటికీ ఓట్ల శాతం మాత్రం పెంచుకుంటుందని సర్వేలో నిర్ధారణ అయింది ఈడీపీ జనసేన పొత్తుతో కలిసి పొడి చేస్తే వైసీపీ ఓటమి పాలయ్యే ఛాన్స్ ఉందని తేలింది హైదరాబాద్కు చెందిన శ్రీ ఆత్మసాక్షి సంస్థ ఈ సర్వేను ఐదు దశలలో నిర్వహించింది ఈ ఏడాది జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు విడతగా అరవై వేల రెండు వందల శాంపిల్స్ కలెక్ట్ చేసింది రెండవ ఫేజ్ను ఫిబ్రవరి మార్చ్లో నిర్వహించింది థర్డ్ ఫేజ్ మార్చ్ ఏప్రిల్ నాలుగో ఫేజ్ ఏప్రిల్ పది నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు ఐదో ఫేజ్ ఏప్రిల్ ముప్పై నుంచి మే పంతొమ్మిదో తేదీ వరకు నిర్వహించింది ఈ ఐదు ఫేజ్లలో మూడు లక్షల యాభై నాలుగు వేల శాంపిల్స్ను కలెక్ట్ చేసింది సర్వేలో భాగంగా ఓటర్లను ఇరవై విభాగాలుగా విభజించింది ఆయా వర్గాల నుంచి సర్వే చేపట్టింది ముఖ్యంగా యూత్ నిరుద్యోగులు మహిళలు వృద్ధులు రైతులు కౌలు రైతులు దినసరి కూలీలు చిరు వ్యాపారులు పరిశ్రమలలో పనిచేసేవారు ఆర్టీసీ ఉద్యోగులు ఆటోవాలాలు అంగన్వాడీ ఆశ వర్కర్స్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నుంచి సర్వే చేపట్టింది సర్పంచ్లు విశ్వవిద్యాలయాలు కళాశాలల్లోని విద్యార్థులు ఆయా పార్టీల కార్యకర్తలు ప్రైవేటు సెక్టార్లో పనిచేసే ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వర్గాల ప్రజలు చేనేత విభాగం డ్వాక్రా మహిళలు నిర్మాణ రంగం కూలీలతో సర్వే చేసింది వీరి అభిప్రాయాల ఆధారంగా నివేదికను రూపొందించి విడుదల చేసింది రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరుపై ముప్పై శాతం కన్నా తక్కువ ప్రజాదరణతో అత్యధిక వ్యతిరేకత మూటగట్టుకున్న శాసనసభ్యులుగా వైసీపీ వారే ఎక్కువగా ఉన్నారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో సగానికి పైగా అంటే డెబ్బై ఏడు మంది ప్రజలకు దూరమయ్యారు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఇరవై మూడు మందిలో ఐదుగురిది ఇదే పరిస్థితి జనసేన ఎమ్మెల్యే కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు అదే సమయంలో వ్యతిరేకతకు దగ్గరగా గట్టి పోటీ ఎదుర్కొంటున్న వారిలో ఇరవై ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉండేగా ఐదుగురు టీడీపీ వారు ఉన్నారు పాత మంత్రుల్లో పదకొండు మంది కొత్త మంత్రుల్లో ఏడుగురికి ముప్పై శాతం కంటే తక్కువ ప్రజాదరణ ఉంది గట్టి పోటీ ఎదుర్కొంటున్న వారిలో ఐదుగురు కొత్త మంత్రులు ఓ తాజా మాజీ మంత్రి ఉన్నారు మొత్తం ఇరవై ఐదు మంది ఎంపీల్లో పదకొండు మంది ముప్పై శాతం కన్నా తక్కువగా ప్రజల మద్దతు పొందుతున్నారు వారిపై వ్యతిరేకత ఉంది మరో నలుగురు ఎంపీలు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి రాజమండ్రి కాకినాడ బాపట్ల మచిలీపట్నం ఏలూరు అనంతపురం హిందూపురం క కర్నూలు ఎంపీలు ప్రజలకు దూరమయ్యారు చిత్తూరు అమలాపురం విజయవాడ అరకుల్లో గట్టి పోటీ కనిపిస్తోంది శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సంస్థ చేపట్టిన సర్వేలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని కోల్పోయినట్లు తేలింది గత ఎన్నికలలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓట్లను సాధించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి నలభై ఐదు పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిన ఓటు ఇటు టీడీపీ జనసేన మధ్య చీలిపోనుంది టీడీపీ విషయానికి వస్తే గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఆరు శాతం ఓట్లు రాగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే మూడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం పెంచుకుని నలభై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లు సాధించనుందని తేలింది ప్రభుత్వానికి వ్యతిరేకతమవుతున్న ఓట్లన్నీ టీడీపీకి రావడం లేదు జనసేన పార్టీ గత ఎన్నికలలో ఆరు పాయింట్ ఏడు శాతం ఓట్లు సాధించింది ఇప్పుడు ఆ పార్టీ ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లు సాధించగలదని అంచనా వేస్తున్నారు రెండు పాయింట్ సున్నా ఐదు శాతం ఓటింగ్ జనసేనకు పెరగవచ్చు కాంగ్రెస్ బీజేపీ ఇతరులు కలిసి ఒకటి పాయింట్ ఐదు శాతం ఓట్లు సాధిస్తారు మరో ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం సైలెంట్ ఓటింగ్ ఉంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మూడేళ్లలో నాలుగు పాయింట్ ఏడు శాతం ఓట్లు పోగొట్టుకున్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ అధికారులకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు సీట్లు రానున్నట్లు సర్వేలో తేలింది అలాగే టీడీపీకి అరవై నుండి అరవై రెండు సీట్లు దక్కొచ్చు జనసేన పార్టీ ఆరు నుండి ఏడు స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది ఇతరులకు ఒక స్థానం రావచ్చు పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క స్థానాలలో గెలుపు ఎవరెదో చెప్పలేనంత టగ్ ఆఫ్ వార్ ఉంటుంది జనసేన రెండు శాతానికి పైగా ఓటు బ్యాంక్ పెంచుకోవడం కీలకంగా మారింది ఆ పార్టీ ఆరు లేక ఏడు అసెంబ్లీ సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది అదే సమయంలో పదిహేనుకి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి పదిహేడు శాతానికి పైగా ఓటు బ్యాంకు ఉంది ఈ నియోజకవర్గాలన్నీ ఒక్క గాజువాక మినహా అన్నీ ఉభయ గోదావరి జిల్లాల్లోనివే కావడం గమనార్హం ఈ సర్వే కేవలం ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని సర్వే చేయడం జరిగిందని శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి మరోసారి సర్వే ఉంటుందని అప్పుడు పొత్తులను బట్టి కూడా ఫలితాలు వేరుగా ఉంటాయని స్పష్టం చేసింది శ్రీ ఆత్మసాక్షి సర్వేకు తెలుగు రాష్ట్రాల్లో మంచి నమ్మకం ఉంది ఎందుకంటే సర్వే ఫలితాలు ఇటీవల ఖచ్చితత్వానికి దగ్గరగా ఉండడమేనని ప్రజలు భావిస్తున్నారు శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వేను జాతీయ మీడియా సంస్థల సైతం ఈ సర్వేలను ప్రామాణికంగా తీసుకోవడం విశేషం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వే చేపట్టింది ఎన్నికలకు ముందు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎన్నికల ఫలితాలు దాదాపు ఒకటిగా ఉన్నాయి దీంతో ప్రజల్లో ఈ ఆత్మసాక్షి గ్రూపు విపరీతమైన క్రేజ్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు నూట ముప్పై తొమ్మిది నుండి నూట నలభై రెండు స్థానాల్లో గెలుస్తుందని తెలుపగా ఆ ఎన్నికలలో వైసీపీ ఏకంగా నూట యాభై ఒక్క నియోజకవర్గాల్లో గెలుపొందింది టీడీపీ ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలుపగా ఇరవై మూడు చోట్ల గెలుపొందింది జనసేన రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని అంచనా వేయగా ఒక్క చోట గెలుపొందింది ఇక లోక్సభ స్థానాల విషయంలో అయితే అచ్చం చెప్పినట్లే జరిగింది వైసీపీ ఇరవై రెండు ఎంపీ స్థానాలను దక్కించుకుంటుందని తెలుపగా గెలుచుకుంది టీడీపీ మూడు లోక్సభ స్థానాలను తమ ఖాతాలు వేసుకుంటుందని వెల్లడించగా వాస్తవంలో అదే జరిగింది విజయవాడ శ్రీకాకుళం గుంటూరు లోక్సభ స్థానాల్లో వైసీపీ కంటే స్వల్ప మెజారిటీతో టీడీపీ విజయం సాధిస్తుందని తెలిపింది ఇవన్నీ వాస్తవాలకు ఖచ్చితంగా ఉండడంతో ప్రజలకు శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ సర్వేపై ఒక నమ్మకం ఉంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది ఎమ్మెల్యే స్థానాలు ఉండగా ఐదుగురు ఎమ్మెల్యేలకు ముప్పై శాతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉండగా ఆముదల వలస టెక్కల నియోజకవర్గాలలో టఫ్ ఫైట్ ఉండబోతుందని సర్వేలో తేలింది విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముప్పై శాతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉండగా గజపతి నగరంలో టఫ్ ఉండబోతోంది విశాఖ జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలకు ముప్పై శాతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉండగా భీమిలిపట్నంలో గట్టి పోటీ ఉంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ముప్పై శాతం కంటే తక్కువ ఆదరణ కలిగి ఉండగా రాజానగరం ప్రతిపాడు రాజమండ్రి సిటీ జగ్గంపేట నియోజకవర్గాలలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉంటుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముప్పై శాతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉండగా నిడదవోలు కొవ్వూరు ఉండి నియోజకవర్గాలలో గట్టి పోటీ ఉండబోతోంది కృష్ణా జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ముప్పై శాతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉండగా నందిగం మచిలీపట్నం పెనమలూరు నియోజకవర్గాలలో టగ్ ఆఫ్ వార్ ఉండబోతోంది గుంటూరు జిల్లా విషయానికి వస్తే పదకొండు మంది ఎమ్మెల్యేలు ముప్పై శాతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉండగా గుంటూరు ఈస్ట్ బాపట్ల నియోజకవర్గాల్లో టగ్ ఆఫ్ వార్ ఉండబోతోంది ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ఏడుగురు ఎమ్మెల్యేలు ముప్పై శాతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉండగా ఎర్రగొండపాలెం పర్సూరులో గట్టి పోటీ ఎదుర్కోబోతోంది నెల్లూరు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలకు ప్రజాదరణ తక్కువగా ఉండగా కొవ్వూరు సూళ్లూరుపేట నియోజకవర్గాలలో గట్టి పోటీ ఉండబోతోంది చిత్తూరులో నలుగురు ఎమ్మెల్యేలకు ముప్పై శాతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉండగా చిత్తూరు మదనపల్లి నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉండబోతోంది వైఎస్ఆర్ కడప జిల్లాలో మైదుకూరు ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలకు ముప్పై శాతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉండగా జమలమడిగ నియోజకవర్గంలో గట్టి పోటీ ఉండబోతోంది కర్నూలు జిల్లాలో ఆరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ముప్పై శాతం కంటే తక్కువ ప్రజాదరణ కలిగి ఉండగా డోన్ ఎమ్మెగనూరు శ్రీశైలం నియోజకవర్గాల్లో టగ్ ఆఫ్ వార్ ఉండబోతోంది చివరిగా అనంతపురం జిల్లా విషయంలో ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ప్రతికూల వాతావరణం ఉండగా ధర్మవరం గుంతకల్లు ఉరవకొండ అనంతపురం నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉండబోతోందని సర్వేలో తేలింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒడిదుడుకులు ఎదుర్కొంది ప్రతిపక్షంగా విఫలమైన పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షానికి ధీటుగా ఎదగవలసిన జనసేన పార్టీ ఆ స్థానాన్ని పూడ్చుకోవడంలో పూర్తిగా విఫలమైంది జనసేన బీజేపీతో పొత్తులో ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని వివిధ అంశాల్లో ప్రశ్నించకపోవడం పోరాటం చేయకపోవడంతో టీడీపీకి వైసీపీకి జనసేనకు ఏమీ తేడా లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ప్రయత్నం చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్పై ప్రజల్లో చర్చ జరుగుతోంది వచ్చే ఎన్నికలలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో కలిసి పోటీ చేస్తారా లేక బీజేపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీ టీడీపీతో కలిసి పోటీ చేస్తాయా అన్న దానిపై ప్రజలు చర్చించుకుంటున్నారు ఈ ప్రకటన పవన్ కళ్యాణ్ తొందరగా ప్రకటించారని అది ఇప్పుడు ప్రకటించాల్సినది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారట గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలంగా లేదు పార్టీ కేడర్ సైతం అంత బలంగా లేదు ఈ విషయాన్ని జనసేన నాయకత్వం గుర్తించాలని ప్రజలు కోరుతున్నారట పవన్పై వ్యతిరేకత లేకపోయినా పార్టీ పరంగా గ్రామస్థాయి నుంచి డెవలప్ చేయకపోవడం బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తుందని ప్రకటించడం గురించి ప్రజల్లో అనేక విధాలుగా చర్చించుకుంటున్నారని ఈ నిర్ణయాన్ని చాలామంది ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు సర్వేలో తేలింది శ్రీ ఆత్మసాక్షి సర్వేలో తెలుగుదేశం పార్టీపై ప్రజలు ఏమనుకుంటున్నారో కూడా సర్వేలో తెలిసింది సర్వేలో టీడీపీపై ప్రజలు ఏమనుకుంటున్నారు వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం శక్తివంతమైన సురక్షితమైన పార్టీ కేడర్ ఉన్న టీడీపీలో కార్యకర్తలు యాక్టివ్ క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడం అనేది పార్టీకి ఇబ్బందికరంగా మారింది వైసీపీ ప్రభుత్వంపై ప్రజలలో ఏర్పడ్డ వ్యతిరేకతే టీడీపీని గెలిపిస్తుందనే భావన ఉంది టీడీపీ పెర్ఫార్మెన్స్పై పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది మూడేళ్లలో టీడీపీ పార్టీ నాయకులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయడంలో టీడీపీ పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు కొత్త కేడర్ యువజన నాయకత్వం అందించడంలో టీడీపీ ఇంకా వెనుకబడి ఉంది ఉన్న కేడర్ను సమాయత్తం చేయడంలో చాలా నియోజకవర్గాలలో టీడీపీ వెనుకబడి ఉంది రైతు సమస్యలు నిత్యావసర వస్తువుల ధరలు కొత్త పరిశ్రమలు ఏపీ ప్రభుత్వం స్థాపించకపోవడం ఉద్యోగ సమస్యలు నిరుద్యోగ సంస్థలపై రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ పోలవరం ఇతర నీటి ప్రాజెక్టులపై టీడీపీ అనుకున్న రీతిలో పోరాటం చేయడంలో పూర్తిగా సక్సెస్ అవ్వలేదని ప్రజలు భావిస్తున్నారు గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో టీడీపీ పూర్తిగా చేతులెత్తేయడం వల్ల గ్రామ మండల స్థాయి కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారు చాలా నియోజకవర్గాలలో టీడీపీలోని కొంతమంది నాయకులు వారి వారి స్వలాభం కోసం వైసీపీతో చేతులు కలిపి పనిచేస్తున్నట్లు సర్వేలో తేలింది ఈ విధమైన పరిస్థితి నెల్లూరు చిత్తూరు విజయనగరం తూర్పుగోదావరి జిల్లాల్లో విపరీతంగా ఉంది పగలు టీడీపీతో రాత్రి వైసీపీతో ఉండే పరిస్థితి ఉందని తేలింది కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పోరాడటంలో విఫలమైంది న్యూ జనరేషన్ పాలిటిక్స్ చేయడంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలం చెందినట్లు సర్వేలో తేలింది ప్రస్తుత పరిస్థితులలో ఇరవై ఏడు నుంచి ముప్పై నియోజకవర్గాల్లో టీడీపీకి ఉన్న ఇన్ఛార్జీలను మార్చాల్సిన అవసరం ఉంది లేదా వారితోనే పూర్తి స్థాయిలో పనిచేయించకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో టీడీపీకి తీవ్ర నష్టం వాటిల్ అవకాశం ఉంది టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు కేవలం వారి వారి మీడియా ద్వారా సోషల్ మీడియా న్యూస్ పేపర్స్ ద్వారా ప్రచారంపై ఆధారపడి రాజకీయాలు చేస్తే వ్యతిరేక ఫలితాలు తప్పవు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు అనుగుణంగా పావులు కదపడం చాలా ముఖ్యం ప్రతిసారి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న న్యూ స్ట్రాటజీలతో ప్రజలలో చర్చకు వచ్చిన అంశాలను డైవర్ట్ చేస్తూ ఉన్న విధానాన్ని టీడీపీ సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతోంది టీడీపీ నేతలు అతిగా సీఎం వైఎస్ జగన్పై వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రభుత్వ విధానాలు పనితీరుపై విమర్శల కంటే వ్యక్తిగత విమర్శలకు ప్రాధాన్యం ఇవ్వడం కాస్త నష్టాన్ని చేకూరుస్తున్నాయి ఈ విషయంలో టీడీపీ ఆత్మవిమర్శలు చేసుకోవాల్సిన అవసరం ఉంది టీడీపీ జనసేన పొత్తు టీడీపీ బీజేపీ జనసేనల పొత్తు బీజేపీ జనసేన పార్టీల పొత్తుపై ప్రజల్లో విభిన్న స్పందనలు వస్తున్నాయి కొంతమంది అనుకూలంగా మరికొంతమంది పొత్తులను వ్యతిరేకిస్తున్నారు మొదటి రెండేళ్లు ఎలా ఉన్నా ప్రస్తుతం ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో వ్యతిరేకత మొదలైంది కేవలం సంక్షేమం బటన్ నుంచి వివిధ పథకాల లబ్ధిదారులకు డబ్బు నేరుగా వారి వారి ఖాతాల్లోకి సొమ్ము జమ చేయడం బాగానే ఉన్నా అదే సంక్షేమం అభివృద్ధి అనుకోవడం చాలా తప్పు అని సర్వేలో ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎస్సీ సామాజిక వర్గంలోని మాదిగ సామాజిక వర్గం దళిత క్రిస్టియన్లు మాల సామాజిక వర్గం వైసీపీకి మద్దతుగాను ఇతర సామాజిక వర్గాలలో కాస్త వ్యతిరేకత వ్యక్తమవుతోంది గతంలో మద్దతు ఇచ్చిన ముస్లిం సామాజిక వర్గం ఈసారి కేవలం యాభై శాతం మాత్రమే కలిసి వచ్చే పరిస్థితి ఉండగా యాభై శాతం దూరమయ్యే పరిస్థితి నెలకొంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కొత్తగా వచ్చిన యువ ఓటర్లు సుమారుగా డెబ్బై ఐదు శాతం వైసీపీకి పదిహేను శాతం టీడీపీకి పది శాతం జనసేనకు వేస్తే ప్రస్తుత పరిస్థితులలో అది రివర్స్ అయ్యింది యువతలో వైసీపీపై వ్యతిరేకత మొదలైంది క్షత్రియ వైశ్య బ్రాహ్మణ కాపు పద్మశాలి ముస్లింలు ఓబీసీలలోని కొన్ని ఉపవర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా మారాయి రైతులు కౌలు రైతులు నిరుద్యోగులు ప్రభుత్వంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు అంగన్వాడీ ఆశ వర్కర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు యువత నిరుద్యోగులు ప్రభుత్వం కొత్త పరిశ్రమలను స్థాపించి ప్రైవేట్ ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో విఫలమైన తీరుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలైన రహదారులు తరాగునీరు డ్రైనేజీ సమస్యలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం చెందింది ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది చెత్త ఇంటి పనులు విద్యుత్ ఛార్జీలు ఆర్టీసీ బస్ టికెట్స్ పెంచడంపైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ఇసుక మద్యం ధరలు లభ్యత పంపిణీ విధానంపై ప్రజలలో ఇంకా వ్యతిరేకత పోలేదు వైసీపీ కోసం ఎనిమిది నుంచి తొమ్మిదేళ్లుగా క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలను అధినాయకులు వైసీపీ పట్టించుకోవడం లేదనే బాధ వారిలో ఉంది పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచ్లు గుర్రుగా ఉన్నారు వన్ జీరో ఎయిట్ సేవలు ఆరోగ్యశ్రీ పథకంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన హామీలు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం రైల్వే జోన్ పోర్టుల నిర్మాణం వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమలకు రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ప్రజలు భావిస్తున్నారు లాండ్ ఆర్డర్ పైన తీవ్ర అసంతృప్తి ప్రజల్లో ఉంది కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ పనితీరుపై విమర్శలు వస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పాదయాత్ర ద్వారా అన్ని వర్గాలకు దగ్గరైన వైఎస్ జగన్ అధికారులకు వచ్చిన తరువాతే కొన్ని వర్గాలను విస్మరించారనే ప్రచారం ఉంది నవరత్నాలను మాత్రమే నమ్మి మిగతా రంగాలను విస్మరించారు అనే భావన ప్రజల్లో ఉంది మూడు రాజధానులపై ప్రజలను ప్రశ్నించినప్పుడు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా ప్రజలు అమరావతి రాజధానికి అనుకూలంగా రాయలసీమ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నట్లు సర్వేలో తేలింది రాయలసీమలో గ్రూప్ రాజకీయాలు సాగునీటి ప్రాజెక్టుపై శ్రద్ధ లేదని రాయలసీమ ప్రజల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది రాష్ట్రంలో కొంతమంది మంత్రులు కొందరు ముఖ్య నేతల ప్రవర్తనతో టీడీపీ కంటే ప్రభుత్వానికే డ్యామేజ్ ఎక్కువనే విషయాన్ని సీఎం జగన్ గుర్తించాలని సర్వేలో ప్రజలు అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో ఇంకా ఎన్నికలు రావడానికి రెండు సంవత్సరాల సమయం ఉంది పార్టీ పరంగా ప్రభుత్వ పనితీరు మార్చుకుని దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకుని అభివృద్ధిపై దృష్టి పెడితే రాబోయే ఎన్నికలలో వైసీపీకి విజయ అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని సర్వేలో తేలింది